హాయ్ యోర్స్, వెల్కమ్ టు ది లియో. నిన్న విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తన కూతురు విశాఖపట్నంలో భూమి కొనుక్కుంటే నాకేం సంబంధం, ఇది నాకు ఆపాదిస్తారేంటి అని ప్రశ్నించారు. అయితే వాళ్ళ కూతురు కొన్న భూమి వాల్యూ చూస్తే ఒక 400-500 కోట్లు ఉంటుంది. అయితే 400-500 కోట్లు ఇదేంటి రియల్ వాల్యూ, ఇక ప్రభుత్వం వాల్యూ వచ్చేసేటప్పటికి 56 కోట్లు ఎంతో చెప్తున్నారు. సో అంత మొత్తాన అంత సొమ్ము పెట్టి ఈరోజు కొన్నందుకే ఈరోజు అనుమానాలు వస్తున్నాయి ప్రజలకి. ఈరోజు పత్రికలు కూడా అందుకనే వాటిని ప్రచురిస్తున్నాయి. సో ఇక్కడ మీ ప్రీమియం లేకుండా జరిగిందా అంటే జరగలేదు. ఉత్తరాంధ్రాని ఈరోజు మీరు ఏం చేస్తున్నారో గత 3 సంవత్సరాలుగా ప్రజలకు తెలుసు. అయినప్పటికీ మీరు వచ్చి ఏమని చెప్తున్నారు, మీ కూతురు కొన్న ఆస్తికి మీకు సంబంధం లేదని చెప్తున్నారు. మరి నా సూటి ప్రశ్న, అమరావతిలో చూస్తే అక్కడ రైతులు కొన్న భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటి? మీరు చంద్రబాబు నాయుడు అమరావతిలో రైతులు భూములు కొట్టేశాడు ఈయన ఎందుకు చెప్తారు? మీదే కదా గవర్నమెంట్, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. మరి మీ గవర్నమెంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే ఇదిగో ఫలానా భూమి ఇంత కొట్టేశారు, ఇంత భూమి ఇక్కడ కొట్టేశారని చెప్పాలి కదా, మీరు బయటకు వచ్చి ప్రూఫ్స్ ఇవ్వాలి కదా. మీరు గతంలో కూడా దీని మీద అనేక సిట్లు వేశారు, అనేక టీమ్స్ పెట్టారు, అధికారులతో సమావేశమయ్యి ఏమని చెప్పారు, ఎక్కడైనా అవినీతి జరిగిందేమో పట్టుకోండి, మీ అందరికీ నేను బోనస్లో బెనిఫిట్స్ ఇస్తానని చెప్పి ప్రకటనలు కూడా చేశారు. అక్కడ ఏమీ జరగలేదని చెప్పి కోర్టులు కూడా స్పష్టంగా చెప్పి, అంటే అక్కడ అంత క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు మొత్తం వర్క్ చేసినప్పటికీ మీరు ఇంకా అమరావతిని బూచీగా పెట్టి ఈరోజు ఇష్టానుసారంగా రాజకీయాలు చేస్తున్నారే దేనికి? ఈరోజు విశాఖపట్నంలో కమ్మవారి ఆస్తులు ఉంటే దానికి చంద్రబాబుకి సంబంధం ఏంటి? ఈరోజు కమ్మవారు అనేవారు ఎవరు? ఈరోజు వాళ్ళ సహజంగా వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ వ్యవసాయస్తులు. వాళ్ళ వ్యవసాయం అంటే ఏంటి? భూమి. భూమితో వాళ్ళకి అటాచ్మెంట్, అంటే భూమి వాళ్ళ వాళ్ళ పూర్వీకులు అందరూ వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి భూమి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతాల వాళ్ళకి భూమి ఉండడం సహజం. సో దాన్ని ఈరోజు మీరు బూచీగా పెట్టి ఈరోజు ప్రజల్లో ఇలా భూములు కొట్టేశారనే అపవాదం తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు. మీరు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలారా, ఈరోజు ఈయన చెప్తున్నాడు ఉత్తరాంధ్రకి చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు, తన సామాజిక వర్గాన్ని కాపాడుకోవడం కోసం, తన సామాజిక వర్గాన్ని అధికారంలో తీసుకురావడం కోసం విశాఖపట్నాన్ని ఈరోజు ద్రోహం చేస్తున్నాడని చెప్పి మళ్ళీ కులం మీద ఒక ద్వేషం, అంటే ప్రజల్లో ద్వేషం పెంచే విధంగా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అసలు ఉత్తరాంధ్రకి ఎవరు అన్యాయం చేశారు? ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈరోజు వైసీపీలో ఉన్న నేతలు చూడండి ఒకసారి, ఎవరో ధర్మాన ప్రసాదరావు గారు ఉన్నారు, ధర్మాన కృష్ణదాస్ గారు ఉన్నారు, ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, తమ్మినేని సీతారాం గారు ఉన్నారు, ఓ పక్కన ధర్మశ్రీ గారు ఉన్నారు, గుడివాడ ఫ్యామిలీ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు 5-6 లీడర్లు చాలా టాల్ లీడర్స్ ఉత్తరాంధ్రలో వైసీపీ టాల్ లీడర్స్ అని ఎందుకనంటే ఇలా దశాబ్దాలుగా ఒకళ్ళైతే 20 సంవత్సరాలు, ఒకటి 30 సంవత్సరాలు ఇలా ఫ్యామిలీసే రూల్ చేస్తున్నాయి. ఈ నాయకులందరూ బయటకు వచ్చి ఏమని చెప్తున్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు 3 రాజధానులకు సంబంధించి అని చెప్తున్నాడు. అట్లా ఎంత ద్రోహం ఇది, ఎంత దారుణం! మీకు ఉద్దుద్దు తిత్తిలి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా మీ అక్కడే కూర్చుని ఎంత అద్భుతంగా పరిపాలించారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలిస్తున్నారు, ఈరోజు అక్కడ పరిస్థితులు ఏంటి, నాటి పరిస్థితులు ఏంటి? నాడు ఐటీ రంగాన్ని తీసుకురావడం కోసం మిలీనియం టవర్స్ కట్టాడు చంద్రబాబు నాయుడు. నాడు అనేక విమానాశ్రయాలకు కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చాలా కష్టపడ్డాడు. విశాఖపట్నమే కాకుండా మీరు చూస్తే ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా సాగు త్రాగునీటికి సంబంధించి ఎంత డబ్బు ఖర్చు చేశాడో కూడా నిన్న మీరందరూ చూడండి. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ చీఫ్ నారాయణ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఉత్తరాంధ్రకి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు 1600 కోట్లు ఖర్చు చేశాడు. అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఆయన 1600 కోట్లు ఇచ్చాడు ఓన్లీ ఇరిగేషన్ మీద. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో అంటే 2004 నుంచి 2014 వరకు 1700 కోట్లు ఖర్చు చేశారు. కానీ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు 1600 కోట్లు ఖర్చు చేశాడు ఈరోజు ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకి. సో ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారంట, 488 కోట్లు ఖర్చు చేశారు. సో ఇక్కడ స్పష్టంగా నిన్న ఆయన చెప్తున్నాడు ఉత్తరాంధ్రకి నిజంగా వాస్తవంగా ఎవరు అన్యాయం చేశారో, ఆయన సహజంగా ప్రభుత్వ అధికారి అయినప్పటికీ ఆయన ఏదో చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి పొరపాటుని లెక్కలు చెప్పేశాడు. ఇప్పుడు వైసీపీ ఇరకాటంలో పడిపోయింది ఈ లెక్కలు. ఒకసారి ఆయన చెప్పిన ప్రెస్ మీట్ మీకు ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు 2004 సంవత్సరం నుంచి 2014 వరకు అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు మేజర్ టైం ఉన్నారు. అప్పుడు 1538 దగ్గర 1539 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 89,200 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది. మన తర్వాత బైఫర్కేషన్ తర్వాత అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వారు 2014 నుంచి 2019 వరకు 1571 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 69,000 ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది.
మన తర్వాత 2019 నుంచి ప్రస్తుత ప్రభుత్వము 488 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 11,649 ఎకరాలకు సార్వజనిక సౌకర్యం కల్పించడం జరిగింది. చూశారు కదా ఈ లెక్కలో, అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి, ఉత్తరాంధ్రకి ఎవరు అన్యాయం చేస్తున్నారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుకి నిధులు విడుదల చేయడమే కాదు, ఒకసారి దీన్ని పక్కన పెడితే ఈరోజు గంగవరం పోర్టు ఇచ్చేసాడు, ప్రైవేటీకరణ చేసేసాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ చేసేసాడు. ఈరోజు రైల్వే జోన్ రానివ్వకుండా ఓ పక్కన రానని చెప్తున్నా సరే, ఇవ్వమని చెప్తున్నా సరే ఎలాంటి పోరాటం చేయట్లేదు. ఈరోజు ఈరోజు అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖ నుంచి వెళ్ళిపోతున్నాయి. అదానీ డేటా సెంటర్ వెళ్ళిపోయింది, లూలు మాల్ వెళ్ళిపోయింది. ఇలా చెప్పుకుంటూ కోటే వందలాది కంపెనీలు ఈరోజు విశాఖపట్నాన్ని వదిలేసి ఉత్తరాంధ్రాన్ని వదిలేసి వెళ్ళిపోయినాయి. అయినప్పటికీ ఈరోజు ఎలాంటి చలనం లేకుండా వ్యవహరిస్తున్నారు. పోనీ వెళ్ళిపోయిన కంపెనీలు ఈయనేం చేస్తాడని అనుకుందాం, పోనీ ఈయన తీసుకొచ్చిన కంపెనీల గురించి చెప్పమనండి. ఈరోజు విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈయన భూదాహానికి ఈరోజు అక్కడ చాలామంది ఇబ్బందులు పడ్డారు, కబ్జాలు చేస్తున్నారన్న విషయం గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ అధ్యక్షులు కూడా బయటకు వచ్చి చెప్పారు, నా సొంత భూమి ఈరోజు కబ్జాకు గురైంది, నేను మళ్ళీ అప్పుడు కొంతమంది అధికారులకి కంప్లైంట్ చేయడంతో నేనని తెలిసి ఈరోజు భూమి వెనక్కి ఇవ్వడం జరిగిందని చెప్పారు. కాల్తే మీకు అధికారికంగా ప్రెస్ మీట్ కూడా ఉంటుందైంది. సో ఇలాంటి క్రమంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న క్రమంలో అసలు విజయసాయి రెడ్డి గారికి నా సూట్ క్వశ్చన్, అసలు మీకు ఇక్కడ సంబంధం ఏంటి? ఎక్కడో నెల్లూరుకి చెందిన వ్యక్తి మీరు, నెల్లూరు జిల్లాలో ఉండాల్సిన వ్యక్తి మీరు ఈరోజు ఉత్తరాంధ్రకి ఎందుకు వచ్చారు? ఈరోజు పోనీ ఉత్తరాంధ్రకి వచ్చారు ఏంటి? రాజ్యాంగేతర శక్తిగా వచ్చారు, ఇక్కడ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదు. ఈరోజు మిమ్మల్ని ప్రజలు పట్టం కట్టి మీకు ఏమీ అక్కడ అధికారాలు ఇవ్వలేదు, కానీ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈరోజు గతంలో విజయమ్మ గారిని తీసుకొచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించడానికి చూశారు, ఇక్కడ ఉన్న విలువైన ఆస్తులు దొబ్బేయడానికి చూశారు, అక్కడ మైనింగ్లు పేరిట ఇసుక సముద్ర ఇసుక కూడా దొబ్బేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు అనేక దోపిడీల కోసమే ఈరోజు విశాఖపట్నాన్ని ఈరోజు మీరు వాడుకుంటూ ఈరోజు మళ్ళీ విశాఖపట్నాన్ని సెంట్రిక్గా చూపిస్తూ ఈరోజు అభివృద్ధి చంద్రబాబు ఆపేస్తున్నాడని అబద్ధాలు చెప్తుంటే ఈరోజు ఎవరు భరిస్తారు? ఈరోజు ఎవరు చూస్తూ ఊరుకుంటారు? ఈరోజు ప్రశ్నించే టైం దగ్గరలో పడింది. నిన్న ప్రెస్ మీట్ మీరు పెట్టి ఏదైతే వాగారో ఏంటి, రామోజీరావు గారిని తప్పు చేస్తున్నారా? ఈరోజు ఏంటి రామోజీ కదా రాము, ఆయన్ని మీరు ఎంత క్రిటిసైజ్ చేసినా ఆయన వ్యక్తిత్వం, ఆయన చాలా గొప్ప మనసు, ఎవ్వరూ కనీసం దరిదాపులో కూడా రాలేరు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కోటాను కోట్లు విలువ చేసే కంపెనీలు ఈరోజు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, కానీ ఎవ్వరూ ఒక్క 5-10 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఈరోజు కోవిడ్ టైంలో రామోజీరావు గారు 20 కోట్లు ఇచ్చాడు, ఈరోజు ప్రభుత్వానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, ఎవరి కోసం ఇచ్చాడు? ఒకసారి మనందరం ఆలోచించాలి ప్రజలు. కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాడు, ఈరోజుకి భాష పట్ల ప్రేమతో పత్రిక నడిపినా ఛానల్ నడిపినా ఎంతో ప్యూర్ తెలుగుని ఈరోజు ప్రజల్లోకి ప్రమోట్ చేస్తున్నాడు. భాష మీద గౌరవం, భాషని కాపాడే ప్రయత్నం ఇంకా ఆయన చేస్తున్నాడు. ఆయన చేస్తున్న పోరాటం ఒక అద్భుతం. ఈరోజు ఆయన్ని మీరు ఈరోజు దోషిగా చూపించి ఆయన మీద లేని కేసులు పెట్టించి వాస్తవానికి కుట్రోకోలు స్కాములు భూదందాలు చేసిన వాళ్ళు ఎవరు? ఆయన గతంలో పత్రాలు అమ్ముకున్నాడని చెప్పి అవహేళన చేస్తారా? వాస్తవానికి ప్రజలారా, రామోజీరావు గారు అనే వ్యక్తి 1960s 1970s ఆ టైంలోనే పత్రాలు అమ్ముకున్న మాట వాస్తవం, కానీ ఆయన అమ్ముకుంది ఇక్కడ కాదు ఫారిన్ కంట్రీస్లో. ఆయన అప్పుల్లోనే అంత అడ్వాన్స్డ్, ఎందుకు అనుకున్నారు? ఫారిన్ కంట్రీలో అప్పుడు పత్రాలు అమ్మాడంటే ఎంత అడ్వాన్స్డ్గా అప్పుల్లోనే ఆయన థింకింగ్ ఉందో చూడండి. అప్పుడు పత్రాలు అసలు మన ఊర్లో ఎవడని కొంటాడా? ఒకసారి మీరు ఊహించుకోండి, ప్రతి ఇంట్లో పెద్ద పెద్ద గిన్నెల నిండా పత్రాలు ఉంటుంది. అప్పుడు అందరు ప్రతి ఫ్యామిలీ పత్రాలు పెట్టుకునేది, కావాలంటే ఎదురు అమ్మేవారు, కాకపోతే నువ్వే తీసుకో అని చెప్పి ఎవరు వచ్చినా పత్రాలు బాక్సులో పెట్టి పంపించేవారు. అలాంటి సిచ్యువేషన్స్ ఆ టైంలో పత్రాలు అమ్ముకుని రామోజీరావు పైకి రావడం ఏంటి? రామోజీరావు గారు అనేక వ్యాపారాలు పెట్టి అనేక ఎక్స్పెరిమెంట్లు చేసి ఆయన ముందుకొచ్చాడు, ఆయన ఈరోజు ఈ స్థాయికి రాగలిగాడు. ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఏం లేని క్రమంలో కూడా ఆయన సొంత డబ్బుతో భూమి కొనుక్కుని అక్కడ ఒక అద్భుతమైన ఫిలిం సిటీని ఈరోజు నిర్మించాడు. తన మొత్తం స్వయం కృషి మొత్తం, ఈరోజు ఛానల్ పెట్టినా ఈరోజు సినిమా పరిశ్రమ సంబంధించి ఫిలిం నగర పెట్టినా ఏది చేసినా ఆయన ఒక అద్భుతం. ఆయన్ని ఈరోజు మీరు దోషిలా చూపించి గతంలో మనందరం చూస్తే పెద్దలారా, సత్యం రామలింగరాజు సత్యం కంపెనీస్ చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు ఆయన? సైబర్ టవర్స్ ఓపెనింగ్కి వస్తే వాళ్ళతో కూర్చున్నాడు, అంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సత్యం రామలింగరాజు గారు. అప్పుడు కాబట్టి వీడియోలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని కూడా ఎలా మార్చేసి, అంటే మన తెలుగు ప్రైడ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉండేది ప్రజలారా, ఈరోజు ఆ కంపెనీని లేకుండా చేశాడు. ఇటీవల అమర రాజా బ్యాటరీస్ ఈరోజు మన ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ కంపెనీ, బ్యాటరీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్,
సో అలాంటి కంపెనీ ఈరోజు ఇంకా ప్రోత్సాహం అందించి టాప్ పరిస్థితికి తీసుకెళ్లాలి. కానీ ఈరోజు ఇప్పటికే మనం చాలా బాధపడుతున్నాం. నార్త్ ఇండియన్స్ కంపెనీస్ అన్నీ ఈరోజు మన సౌత్ ఇండియన్స్ కంపెనీని తొక్కేసి ఈరోజు వ్యాపారాలను ఆల్చేతుల్లోనే పెట్టేసుకుంటున్నారని చాలా ఇబ్బందులు పడుతున్నాం. మనందరికీ తెలుసు, మనసులో అందరికీ ఉంది. సో ఇలాంటి క్రమంలో ఈరోజు మన సైడ్ ఉన్న మంచి కంపెనీలని వ్యాపారవేత్తలని కూడా ఈరోజు వాళ్ళ మీద బ్లాక్ స్టాంప్ వేసి ఈరోజు ఏదో ఇరగదీసేద్దాం అని అనుకుంటే మాత్రం ఈరోజు ప్రజలు సహించరు. లాస్ట్ టైం ఏంటంటే మీరు ఎంతో అవినీతి చేశారని తెలిసినా, మీరు దోపిడీలు చేశారని తెలిసినా, మీరు కుట్రోకాలు చేశారని తెలిసినా మిమ్మల్ని ప్రజలు క్షమించి ఊరుకున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న కొంత ప్రేమ, అప్పుడు క్రియేట్ అయిన కొంత ఎమోషన్ వల్ల ఈరోజు మీకు అధికారం ఉంది. రేపొద్దున ఖచ్చితంగా ప్రజలు అన్నీ చూస్తున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలందరూ మీకు సరైన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈరోజు మీరు సాగిస్తున్న మొత్తం ప్రయాణం రాబోయే తరాలు క్షమించో, ఈ 2019 నుంచి 2024 వరకు మీ పరిపాలన ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్కి కంప్లీట్లీ బ్లాక్ డేగా రేపొద్దున లిఖిత పూర్వకంగా రాయబడద్ది. ఖచ్చితంగా మీరు ఆంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారు. ఈరోజు విడిపోయిన తర్వాత ఇప్పటికే నష్టపోయామని బాధలో మేముంటే మీరు ఇంకా దోచుకోవడం మీదే శ్రద్ధ పెట్టి ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించి గతంలో దోచుకున్నారని తెలుసు కూడా క్షమించి మీకు మళ్ళీ అధికారాలు అప్పచెప్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రిక్గా ఇతను మనుషులు నెట్టుకుని సెంట్రిక్గా అంటే అవినీతి సెంట్రలైజ్ చేసాడు. మద్యం మీద డైరెక్ట్ కమిషను, ఇసుక మీద కమిషను, ఇక్కడ ఏమైనా స్కామ్లు చేసుకుంటే డైరెక్ట్ కమిషను, ఇలాగ మొత్తం కమిషన్లు డైరెక్ట్ ఆయన దొబ్బేస్తూ ఇలా మొక్కలుగా విడదీసి మీలాంటి వాళ్ళ చేత అంటే విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళ చేత కూడా ఈరోజు అక్కడ ఆ ప్రాంతాలను మొత్తం కబ్జాలకి గురి చేసేసి అక్కడ భూములు ప్రభుత్వ భూములు లేకపోతే రాజుల భూముల్ని ఈరోజు దోచేసుకునే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు ఏదైతే ఉన్నాయో ఇది ఖచ్చితంగా రేపటి తరాలు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించవు. నేటి తరాలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి, రేపు రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సో ప్రజలారా ఆలోచించి ముందుకు సాగాలి, లేదంటే ఇలాంటి నాయకులు ఎలా పడితే అలాగా కులాల వారుగా మతాల వారుగా ప్రాంతాల వారుగా విద్వేషాలు పెంచి వాళ్ళు చలి కాచుకునే ప్రయత్నంలో అవసరమైతే ఎంత దారుణాలకైతే ఒడిగడతారు. ఈరోజు ప్రతిపక్షాన్ని నోరు నొక్కేస్తున్నారో పక్క నుంచి మనం చూస్తున్నాం. ఓ పక్కన ప్రతిపక్షాలనే కాదు ఎవరు ప్రశ్నించినా వాళ్ళని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏ తప్పు జరిగినా ఎవరు మాట్లాడకూడదు. ఈరోజు వాళ్ళైతే ఎన్నైనా తిట్టేయచ్చు, వాళ్ళైతే ఇంట్లో సభ్యుల్ని కుటుంబ సభ్యుల్ని లేడీస్ని మొత్తం అందరూ రోడ్డుకు లాగేయచ్చు. వీళ్ళని కనీసం మాట అడగకూడదు, వీళ్ళ మాట అనకూడదు. ఈ నియంత పరిపాలన అదేవిధంగా అవినీతి పరిపాలన దోపిడీ పరిపాలన ఖచ్చితంగా మీరు అందరూ అబ్జర్వ్ చేసి రేపు రాబోయే రోజుల్లో మీరందరూ ఈ వైసీపీ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలి. లేని క్రమంలో మన రాష్ట్రం మరింత నష్టపోద్ది. ఆలోచించుకోవాలి, ఆలోచించుకుని ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ మీ శ్రీయోభిలాషి సుబ్బు.